పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం జనసేన పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జ్ బొమ్మిడి నాయకర్ హాజరు కాగా నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు। దీనిపై మరింత సమాచారాన్ని మా పశ్చిమ గోదావరి జిల్లా రిపోర్టర్ ఏడుకొండలు అందిస్తారు। पश्चिम गोदावरी जिला नरसापुर जनसेन पार्टी कार्यलय में नूतन संवत्सर वेडुकलु घनंगा निर्वहिस्तुन्नारु। अयिते जनसेन पार्टी राष्ट्र मत्स्यकार विकास विभाग चैर्मन अलागे राष्ट्र जनसेन पार्टी पीएससी सभ्युलैनटुवंटि बोम्मडि नायकर् गारि आध्वर्यंलो जरुगुतुन्नटुवंटि ई वेडुकलकु अंदरू इक्कडिकि हाजरय्यारु। आयन की घनंगा कूडा शुभाकांक्षलु तेलिपिनटुवंटि परिस्थिति ई नेपथ्यंलो इप्पुडु ई वेडुकलु एला जरुगुतुन्नायनि दानि मीद नायकर् गारितो माट्लाडदां चेप्पंडि। మరి రాష్ట్ర ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం। మరి అదే విధంగా క్రిస్మస్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ప్రజలందరూ కూడా మరి కొత్త సంవత్సరంలో మంచి ఆయుర ఆరోగ్యం దొరుకు సుఖ సంతోషాలతో ఉండాలని తెలియజేసుకుంటూ మరి ప్రతి ఒక్కరికి కూడా మరి ఆ భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని కూడా ఇచ్చి అందరూ బాగుండాలి। మరి గత 2 సంవత్సరాల నుంచి కూడా మనం చూస్తున్నాం మన రాష్ట్రంలో ఏదైతే ఈ కరోనా పాండమిక్ లో ప్రజలందరూ పాపాల్లో ప్రతి ఫ్యామిలీ లో కూడా ప్రాణనష్టం గాని ఆర్థికంగా అన్ని రకాలుగా కూడా మరి ప్రజలు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నారు। మరి అలాంటి సమయంలో కొత్త సంవత్సరంలో ఆ కరోనాను కూడా మరి జయించి ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం। మరి అదే విధంగా మరి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఆయన కూడా ప్రజలందరి తరపున కూడా ఆయన మరి కష్టపడి పార్టీ కోసం ఇటు ప్రజల కోసం మరి ఆయన ముందుకు వెళ్తున్నారు కాబట్టి మరి ఆయనకు కూడా మేము మన నర్సాపురం నియోజకవర్గం గురించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదే విధంగా ఆయన ఆరోగ్యం కూడా బాగుండాలి। మరి అలాంటి నాయకుడు కాక మాకు ముందుండి మరి ఇటు ప్రజల్ని ఇటు మమ్మల్ని కూడా మరి ఆయన ముందుకు తీసుకెళ్తూ మా సపోర్ట్గా ఆయన ఉంటే మేము కూడా కష్టపడి పనిచేసి పార్టీ కోసం మేము అందరం ఉంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం। మరి ప్రజలందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। అలాగే ఇక్కడ సీనియర్ నాయకులు ఉన్నారు వారిని అడిగితే చెప్పండి సార్ మీరు నర్సాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా జనసేన పార్టీ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం। గత 2 సంవత్సరాల నుంచి మనం కరోనా ఇబ్బందుల్లో కూడా చాలా ఇబ్బంది పడ్డాం। భగవంతుడు ఈ సంవత్సరమైనా దాని నుంచి దూరం చేసి ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యంతో ఉండాలని మన నర్సాపురం నియోజకవర్గంలో మన బొమ్మిడి నాయకర్ గారు రాజకీయ మంచి రాజకీయ భవిష్యత్తు కలగాలని ఆయన కూడా ఆయుర ఆరోగ్యాలు కలగాలని అలాగే మా అధినాయకుడైన పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయుర ఆరోగ్యాలతో కలిగి రాజకీయాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ ప్రార్థిస్తాం। అలాగే వేరు మహిళల తరపున మీరు చెప్పండి। నర్సాపురం నియోజకవర్గ ప్రజలందరికీనండి రాష్ట్ర ప్రజలందరికీ జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ గారి తరపున బొమ్మిడి నాయకర్ గారి తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి। మనం ఎంతైతే కష్టపడ్డాము ఈ కరోనా నుంచి మళ్ళీ ఓరియంట్ అని వేరేది వచ్చింది ఒమిక్రాన్ అని ఒక ఓరియంట్ వల్ల దాని నుంచి కూడా మనం బయటపడండి అందరూ సంపూర్ణమైన ఆరోగ్యాలతో నూతన సంవత్సరం అలాగే సంక్రాంతి శుభాకాంక్షలతో మంచిగా నడవాలనండి రాష్ట్రం మరింత అభివృద్ధిలోకి జనసేన పార్టీ తీసుకొస్తుందని చెప్తూ జై జనసేన అండి। సార్ చెప్పండి సార్ నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా క్రిస్మస్ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో జనసేన పార్టీ తరపున తెలియజేసుకుంటున్నాను। ఈ వేడుకలు ఈవేళ జనవరి 1వ తారీఖు కాబట్టి నూతన సంవత్సర కార్యక్రమం అనేది ఒక నర్సాపురంలో ఉన్నటువంటి జనసేన పార్టీ ఆఫీసులోనే కాకుండా జనసేన కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు కూడా పల్లె పల్లెల్లో నియోజకవర్గం మొత్తంగా ఎవరికాళ్ళు కూడా చేసుకుంటున్నారు। ఇది ఒక మంచి సాంప్రదాయం। ఈ సాంప్రదాయం ప్రకారంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క పిలుపు మేరకు కూడా ప్రజలతో టచ్లో ఉంటూ ప్రజల యొక్క మంచి చెడ్డలు అన్నీ కూడా ఇలాంటి కార్యక్రమాలు పెట్టి ప్రజలకు దగ్గర అవ్వాలని మా అధినాయకుడు కోరుకుంటున్నారు కాబట్టి ఆయన అలాగే నియోజకవర్గంలో ఇప్పటి వరకు అన్ని గ్రామాలు తిరుగుతూ ప్రజలకు చాలా దగ్గరగా ఉన్నటువంటి నాయకర్ గారు కూడా ఈ కొత్త సంవత్సరంలో శుభం జరగాలని అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి ఫలితాలు రావాలని జనసేన పార్టీ తరపు కోరుకుంటున్నాం। చెప్పండి సందేశ్ అలా ముందుగా మరి మన ప్రజలందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి। అలాగే మన క్రిస్మస్ శుభాకాంక్షలు అలాగే మరి మన నాయకర్ గారు కూడా మన హ్యాపీ న్యూ ఇయర్ మరి చెప్తున్నాం శుభాకాంక్షలు అలాగే మన పవన్ కళ్యాణ్ గారికి మన నాయకుడి గారికి మరి నన్ను నూతనంగా మరి నర్సాపురం మండల కమిటీగా
నన్ను ఎన్నుకోవడం మన నాయకుడిగా నియమించడం జరిగిందండి. మరి నేను ఎలవేళ ఎప్పుడు మరి పార్టీ తరపున పార్టీకి తరపు కష్టపడుతూ మరి ఎటువంటి ఇబ్బందులు లేకుండా నేను అందరిని కలుపుకుంటూ మరి జనాలకి నేను అందుబాటులో ఉంటానండి. అలాగే నా మొగల దుర్మరణానికి కూడా కమిటీ పడ్డది. మరి కొత్తగా ఎన్నికలైన మా కమిటీ సభ్యులందరికీ మరి క్రిస్మస్ శుభాకాంక్షలు, అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. మరి రాబోయే కాలంలో మేము మరి మంచి విజయ సాధిస్తామని మరి ఇవాళ కొత్త సంవత్సరం మరి 2023-24 వచ్చేటప్పటికి మేము విజయపాదంలో ఉంటామండి. ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్లో మేమే విజయపాదంలో ఉంటూ ప్రజలందరూ ఇప్పుడు ఆయురారోగ్యంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చంద్రశేఖర్, జై జనసేన. ఇది పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఉన్నటువంటి పరిస్థితి. అయితే మరికొంతమంది ఉన్నారు, చెప్పండి. హలో హలో, నరసాపురం నియోజకవర్గం ప్రజలందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే నరసాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొమ్మిడి నాయకర్ గారికి, పోటీ మిగతా నాయకులకి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేను మొగల్తూరు మండల ప్రెసిడెంట్గా కొత్తగా నియమించడం జరిగింది. నాకు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని, నిరంతరం పార్టీ కోసం కృషి చేసి అందరినీ కలుపుకుంటూ ముందుకు తీసుకెళ్తానని నా మీద నమ్మకం పెట్టిన బొమ్మిడి నాయకర్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చూస్తే నరసాపురం నియోజకవర్గంలో రెట్టించిన ఉత్సాహంతో ఈ కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుంటున్నారు. రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా బొమ్మిడి నాయకర్ని ఇక్కడ విజయంలో నడిపిస్తాము. అలాగే ఖచ్చితంగా జనసేన పార్టీ రానున్నటువంటి రోజుల్లో విజయబావుట ఎగరవేస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ పండుతో ఏడుకొండలు, 99 టీవీ, నరసాపురం, పశ్చిమ గోదావరి జిల్లా నుండి.